ఈ రోజు మరి జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే ఒక పెద్ద పొలిటికల్ గేమ్ ఒక పెద్ద పొలిటికల్ ప్రెషర్ కనిపించకుండానే మాకు ఎక్స్‌పీరియన్స్ అవుతున్నాము ఈ రోజు కోర్టులో కూడా నేను విండం జరిగింది ఆర్గ్యుమెంట్స్ అసలు రిమాండ్ పేపర్స్ లో ఉండేది కేస్ లో ఉండేది సంబంధం లేకుండా ట్యాంపరింగ్ ఆఫ్ ది ఎవిడెన్స్ అని మెన్షన్ చేశారు ఎలా ట్యాంపర్ చేశారండి ఎవిడెన్సే మీరు ప్రొడ్యూస్ చేయలేదు మా అక్క స్పాట్ లో లేకుండా ట్యాంపర్ చేస్తారని చెప్పి మీరు ఏవి సుబ్బారెడ్డి గారిని రిలీజ్ చేస్తారు ఏవన్నీ రాత్రికి రాత్రి మార్చేసి మళ్ళీ ఏవి సుబ్బారెడ్డి కాదు వెళ్ళిపోండి అని చెప్పి నోటీసులు ఇచ్చి పంపించేస్తారు నెక్స్ట్ డే మార్నింగ్ మా అక్కని ఏవన్ గా చేరుస్తారు సూపరింటెండెంట్ గారు నాకు స్టేషన్ ప్రిజన్ నుంచి ఫోన్ చేసి అక్కకి ఫిట్స్ వచ్చింది మీకు రిపోర్ట్స్ కానీ ఏమన్నా మెడిసిన్స్ కానీ ఉంటే మాకు పంపించండి అని పోలీసుల వాళ్ళే మాకు ఫోన్ చేస్తారు కానీ కోర్టులో మాత్రము అక్క హెల్త్ వైజ్ ఫిట్ అని చెప్పి రిపోర్ట్ ఇస్తున్నారు మేము మా అడ్వకేట్స్ని ఈరోజు అక్కని కలవడానికి వెళ్తే కింద పడిపోయి కళ్ళు తిరిగి డీహైడ్రేషన్తో ఫుడ్ లేకుండా నీళ్లు లేకుండా ఒక డాక్టర్ అసిస్టెన్స్ లేకుండా కళ్ళు తిరిగి పడిపోతే నోట్లోంచి ముక్కులోంచి బ్లడ్ వస్తుంది నాకు స్కాన్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తే కనీసము కోర్టులో కూడా తన హెల్త్ కండిషన్ ఏంటి అని ప్రొడ్యూస్ చేయలేని పరిస్థితిలో ఈరోజు డిపార్ట్మెంట్ ఎందుకు ఉందని నేను ప్రశ్నిస్తున్నాను మా అందరికీ డిపార్ట్మెంట్ అంటే చాలా రెస్పెక్ట్ మరి ఎందుకు మా అక్కని ఒక టెర్రరిస్ట్లైనా కనీసము జైల్లో ఫుడ్ పెట్టి హెల్త్ చూసుకుంటారుగా ఎందుకంటే వాళ్ళు వేరే దేశానికి రెస్పాన్సిబుల్ ఉండాలి కాబట్టి ఈరోజు మా అక్క పరిస్థితి మా పరిస్థితి ఎలా ఉందంటే తల్లిదండ్రులు లేరని ఎవరు మా కోసం వచ్చి మాట్లాడరని లేదా ఒక స్టాండ్ తీసుకోలేరని లేదా చిన్నపిల్లలు కదా వీళ్ళని పక్కన పెట్టి ఏమన్నా ఉంటే చుట్టేసుకుందాము పెట్టేసుకుందాము ఏంటండి ఈ సంస్కారము ఒక మహిళగా ఒక ఒక ప్రజా సేవలో ఉన్న మహిళ జైల్లో ఒక ఒక డాక్టర్ అసిస్టెన్స్ ఇవ్వరా మీరు అది కోర్టులో సబ్మిట్ చేయరా మీరు ఫేర్గా ఎందుకండి మనకి ఈ సిస్టమ్ అందరం కత్తులు తీసుకొని అరుకుందా నాకు నేను కంప్లైంట్ చేస్తాను ఈరోజు మా అక్కకి థ్రెట్ ఉంది మా ఫ్యామిలీకి కూడా థ్రెట్ ఉంది ఎవరో మా ఇంటికి వచ్చారు నేను ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు తీసుకెళ్తే మరి డిపార్ట్మెంట్ ఇదే విధంగా రియాక్ట్ అవుతుందా అక్కడ మాకు కేసులు ఇక్కడ కేసులు ఎక్కడికండి వెళ్ళి మాకు సేఫ్టీ మేము ఎక్కడుండేదండి ఈ విధంగా నా టార్చర్ చేసేది సరే తప్పు జరిగింటే ఒక సిస్టమ్ ఉంది ఒక కోర్టు ఉంది ప్రొసీజర్ కానివ్వండి మీరు ఎందుకు అసలు ప్రవీణ్ గారిది అయితే విచిత్రం కేసులో మా మీద చేయి చేసుకున్నారు మమ్మల్ని కొట్టారు మరి ఎందుకు మీ హెల్త్ రిపోర్ట్స్ ఎందుకు కోర్టులో సబ్మిట్ చేయలేదు హెల్త్ రిపోర్ట్స్ ఎందుకు లేవు ఏం ఎవిడెన్స్తో మా అక్కని తీసుకెళ్లారు ఏ ఎవిడెన్స్తో మా తమ్ముడి మీదకి వచ్చారు దేర్ ఇస్ నో ఎవిడెన్స్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ దేర్ ఇస్ నో కాల్ లాగ్స్ దేర్ ఆర్ నో వీడియోస్ దట్ ఈస్ ది ఆర్గ్యుమెంట్ ఇన్ ద కోర్ట్ టుడే బయటికి వస్తే మాత్రం ఒక టెర్రస్ లాగా అసలు హాస్పిటల్ నుంచి మా అక్కని తీసుకెళ్లే విధానం అండి అది మీడియాని అందరినీ తప్పుదావ పట్టించి కోర్టును అంతా తప్పుదావ పట్టించి మొత్తం ఒక జనరల్ ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో లైట్లన్నీ ఆఫ్ చేసి ఎలక్ట్రిసిటీ ఆఫ్ చేసి ఒక టెర్రస్ లాగా తీసుకెళ్తారా మీరు బ్యాక్ డోర్ నుంచి ఎందుకు మీడియాని ఎందుకు అవాయిడ్ చేయాల్సి వచ్చింది అంతా ఓపెన్ అయ్యారు కదా డిపార్ట్మెంట్ మా అక్క సీన్లో ఉన్నంత సీన్ చేశారు కదా వై డిడ్ యూ హ్యావ్ టు హైడ్ ఇట్ ఫ్రమ్ ద పబ్లిక్ ఆర్ ద మీడియా హూఈస్ గోయింగ్ టు ఆన్సర్ దిస్ అండి రేపు పొద్దున్న మా అక్కకి నిజంగా అంటే ప్రాణాలతో ఉంటుందో లేదో అని భయం వచ్చింది మా అందరికీ హెల్త్ వైజ్ హూస్ ఆన్సరబుల్ కోర్టుకే వాళ్ళు కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వలేకపోతున్నారు మాకెలా తెలుస్తుంది అండి అక్క స్టేటస్ హూఈస్ ఆన్సరబుల్ టు దిస్ ఒకవేళ సివిల్ సమస్య ఏదైనా ఉండనుంటే మేము ఇంకా చిన్నపిల్లలం వీఆర్ రెడీ టు కమ్ టాక్ సరే అక్కతో ప్రాబ్లం ఉందా తమ్ముడితో ప్రాబ్లం ఉందా ఐఎమ్ దేర్ యాజ్ అ మిడిల్ మెన్ ఐ విల్ కమ్ టాక్ టు యూ మీరు అందరు స్టేట్లో పెద్దవాళ్ళు ఒక పొజిషన్లో ఉన్నవాళ్ళు మమ్మల్ని ఎందుకండి ఈ విధంగా టార్చర్ చేస్తున్నారు ఒక సివిల్ డిస్ప్యూట్ మా నాన్న ఉన్నప్పటి నుంచి జరుగుతుంది మా నాన్న చనిపోయిన తర్వాత ఈ విధంగా నా మమ్మల్ని ట్రీట్ చేసేది ఎవరో ఒకరు పెద్దరికాన్ని తీసుకోండి స
సరే ప్రవీణ్ అన్న వాళ్ళందరూ చెప్తున్నారు కదా కేసీఆర్ గారు బంధువులో లేకపోతే ఫ్యామిలీ ఫ్రెండ్స్ సంబడి ఫ్రమ్ ద ఫ్యామిలీ టేక్ అన్ ఇనిషియేటివ్ ఈవెన్ అవర్ పేరెంట్స్ వర్ ఇన్ టు పబ్లిక్ సర్వీస్ మా పేరెంట్స్ ఒక ఆంధ్రాకు ఒక ఆలగడ్డకే సర్వీస్ చేయలేదండి ఒక ఆలగడ్డకే పరిమితమైన నంద్యాలకే పరిమితమైన రాజకీయ నాయకులు మా పేరెంట్స్ కాదు స్టేట్లో మా అమ్మ చాలా కీ రోల్ ప్లే చేసింది ఆంధ్రప్రదేశ్ అనే స్టేట్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసిన స్టేట్లో మా అమ్మ మా నాన్న కానీ ఒక ఒక పొజిషన్లో ఉన్నవాళ్ళు ఒక పేరు సంపాదించుకున్నారు మా ఫ్యామిలీ కానీ కష్టపడ్డారు ఏంటండి మాకు ఈ టార్చర్ మాకు పిల్లలు ఉన్నారు మేము పిల్లలము అసలు అన్నిటినీ వదిలేసి కోర్టులు హాస్పిటల్ ఏంటండి బ్రతుకుందో లేదో కూడా మాకు రేపొద్దున బ్రతుకొస్తుందో లేదో కూడా జైలు నుంచి హూజ్ ఆన్సరబుల్ కోర్టుకి అయితే షీ వాజ్ ఫిట్ సడన్గా కళ్ళు తెరవలేదని రిపోర్ట్ ఇస్తారో అని భయం వస్తుంది మాకు ఏంటండి ఇది ఎక్కడికి ఆగుతుంది సివిల్ డిస్ప్యూట్సా సరే కూర్చొని మాట్లాడుకుందాము సెటిల్ చేసుకుందాము ఇంతమంది ఓపెన్ అయిన తర్వాత సబ్జెక్ట్ ఒక డిస్ప్యూట్ ఉన్న ల్యాండ్ మీద ఇంతమంది కళ్ళు పడినప్పుడు ఇంతమంది పెద్ద చేతులు పడుతున్నప్పుడు మేము చిన్నపిల్లలము మమ్మల్ని ఇంత ఈజీగా టార్గెట్ చేయొచ్చని మాకు తెలుసు కానీ ఈ రకంగానా ఇంత ఇన్హ్యూమన్గానా ఇంత కార్నర్ చేస్తారా ఆస్తుల కోసమా షేర్స్ కోసమా అంటే ఆలగడ్డ నుంచి వస్తే సంస్కారం లేని వాళ్ళా అండి ఆలగడ్డ మనుషులు ఒకసారి తెలుసుకోండి వాట్ మా నేచర్ ఏంటి అంటే ఫ్యాక్షన్ ఇంకా ఎవరైనా తుమ్మినా తగ్గినా లేకపోతే ఎవరైనా హార్ట్ అటాక్ వచ్చిపోయినా అదిగో ఫ్యాక్షనిస్ట్ వెళ్తున్నాడు వీళ్ళు ఏదో చేస్తుంటారు అనే స్థాయికి తీసుకొచ్చారు ఏమండి సెటిలర్స్ ఓట్ వేస్తే కదా ఈరోజు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో టీఆర్ఎస్కి ఎవరు సెటిలర్స్ ఓట్ వేయలేదా అండి ఆలగడ్డ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ ఓట్లు మాత్రం కావాలా అండి మీకు మా వెల్బీయింగ్ మా సేఫ్టీ ఇస్ ఇట్ నాట్ అ కన్సర్న్ ఆఫ్ ద గవర్నమెంట్ షీఈస్ అ పబ్లిక్ సర్వెంట్ అండి షీ వాజ్ అన్ ఎక్స్ మినిస్టర్ జైల్లో అయినా కనీసం ఒక ఒక ప్రోటోకాల్ ఉంటుంది మరి ఇంత అన్యాయంగా ట్రీట్ చేస్తారా అడ్మిషన్ అయిన రోజు కనీసం మా అక్కకి ఫుడ్ పెట్టలేదండి ఆ రోజు అంతా ఫుడ్ పెట్టలేదు దాని ముందు రోజు ఫుడ్ పెట్టలేదు ఎలా అండి ఒక మనిషి ఒక న్యూరో ప్రాబ్లం ఉన్న మనిషి హౌ విల్ షీ సర్వైవ్ దిస్ ఇష్ షీ నాట్ అలౌడ్ టు హ్యావ్ అవర్ సివిల్ రైట్స్ తను తప్పు చేసేసిందని పోలీస్ డిపార్ట్మెంటే స్టేట్మెంట్ ఇంకెందుకండి జ్యుడిషియరీ నైట్ నేను స్టేట్మెంట్లో చూస్తే పోలీసులు ఒక లేడీ కానిస్టేబుల్ వెళ్ళిందని స్టేట్మెంట్లో ఉంటుంది ఎక్కడొచ్చిందండి లేడీ కానిస్టేబుల్ సరే లోధాకే కదా వచ్చింది లోధా సీసీటీవీ ఫుటేజ్ తీయండి ఎంతమంది పోలీసులు వచ్చారు ఒక లేడీ పోలీస్ అయినా ఉండింది ఆ టైంకి ఎన్ని అవర్స్ కూర్చోబెట్టినారు మా అక్కని ఆ ఇంట్లో ఫర్ నథింగ్ నో నోటీస్ నో ఇన్ఫర్మేషన్ ఎందుకు పోలీసులు వస్తున్నారు రాత్రికి రాత్రి వీళ్ళకి ఏం ప్రెషర్ వచ్చిందో ఎవరు ఫోన్ చేశారో ఏం జరిగిందో బ్యాక్ డోర్స్లో ఏబి మామ ఎందుకు వచ్చేసాడో బయటికి A1 నుంచి A41కో దేనికో హౌ ఇస్ మై సిస్టర్ రిలేటెడ్ టు దిస్ ఇద్దరు కదా కలిసి క్రైమ్ కమిట్ చేశారని మీరు రాసింది రాత్రి మీ ఇద్దరికి ఏం డీల్ జరిగింది మా అక్కను ఎందుకు ఇట్లా టార్చర్ చేస్తున్నారు జైల్లో షీఈస్ నాట్ ఈవెన్ ప్రూవెన్ గిల్టీ ఆ టైం కూడా ఇవ్వరు ఆ కోర్టుకి ఈరోజు కొత్తగా 395 ఏంటండి ఇంకా నెక్స్ట్ టెర్రరిస్టుల మీద వేసే కేసులు వేస్తారా మా మీద ఇంకా దేశం నుంచి బహిష్కరిస్తారా వెర్ ఇస్ ఇస్ గోయింగ్ టు ఎండ్ మేమందరం ఎడ్యుకేటెడ్ అండి ఐఎమ్ అపీలింగ్ ప్లీజ్ సంబడీ టేక్ రెస్పాన్సిబిలిటీ దిస్ హ్యాస్ టు స్టాప్ దిస్ ఇస్ ఇన్హ్యూమన్ షీఈస్ సఫరింగ్ ఈరోజు మా లాయర్స్ వెళ్ళి కలిస్తే మా అక్క గురించి ఫోన్ చేసి చెప్తుంటే అమ్మ సిటీ స్కాన్ అయినా కనీసం రిక్వెస్ట్ చేయండి కోర్టులో ఆ హెల్త్ బేసిస్ మీద అయినా అడగండి బయటికి వద్దు కనీసం లోపలైనా స్కాన్ చేపియండి ఏంటండి మాకు ఈ పరిస్థితి ఎందుకండి మమ్మల్ని ఇట్లా రోడ్లకి మీడియాలోకి పోలీసుల దగ్గరికి స్టేషన్ల దగ్గరికి గాంధీ హాస్పిటల్లో అసలు ఎవరైనా కనీసం ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి సీసీటీవీ ఫుటేజ్ తెప్పించుకోండి గాంధీ హాస్పిటల్లో మా అక్కకి ఇచ్చిన హెల్త్ రిపోర్ట్కి మీరు చూసే వీడియోకి ఏమన్నా సంబంధం ఉందా చూడండి పోలీస్ బిహేవియర్ చూడండి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను డిపార్ట్మెంట్ మీరు జడ్జ్మెంట్ చేయకండి మీరు జడ్జిలు అవ్వకండి మీ మీ డ్యూటీ మీరు చేయండి ఎంక్వైరీ చేయండి
లేదా ఇంకా 10 టీములు పెట్టి ఎంక్వైరీ చేయండి. అంతేగాని మా అక్కనే తప్పు చేసేసింది, స్పాట్లో పిక్ చేసినట్టు ఎట్లా అండి మీరు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు అఖిలప్రియ గురించి? యూ హ్యావ్ నో రికార్డ్స్, యూ హ్యావ్ నో ఎవిడెన్స్ ఇన్ ద కోర్ట్. మాకు పక్కన పెట్టండి, మీరు కోర్టులో ఏ ఎవిడెన్స్ సబ్మిట్ చేశారండి మా అక్క స్పాట్లో ఉండిందని, లేకపోతే మా అక్కకి ఫస్ట్ హ్యాండ్ ఈ పనిలో హస్తం ఉందని? అన్నీ గాలి మాటలే. ఇట్స్ నాట్ ప్రూవెన్ ఇన్ ద కోర్ట్, నో ఎవిడెన్స్ అగేన్స్ట్ మై సిస్టర్ ఇన్ ద కోర్ట్. అంటే గవర్నమెంట్లో ఉంటే మీరు ప్రెషర్ పెడితే ఎవరికైనా వింటారా? మాకు ఈ ప్రెషర్లు, మాకు ఈ కేసులు ఇవన్నీ కొత్త కాకపోవచ్చు, కాకపోతే పేరెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళని చూస్తూ పెరిగాము. ఆ ఎక్స్పీరియన్స్ మాకు ఈరోజు ఇలా పనికొస్తుందని మా జీవితంలో అనుకోలేదండి. మాకు ఈ పరిస్థితి వస్తుందని, మా అక్కకి ఈ పరిస్థితి వస్తుందని మా లైఫ్లో ఊహించలేదు. ఒక పబ్లిక్ లైఫ్ ఎంచుకుంటే మనుషుల్ని రాజకీయంగా ఇంత టార్చర్ చేస్తారని ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ అవుతున్నామండి. ఫర్ నథింగ్ షీఈస్ డన్. ఈవెన్ ఇఫ్ షీఈస్ డన్, ఈవెన్ ఇఫ్ ఎనీబడి హెస్ కమిటెడ్ అ క్రైమ్, దెర్స్ అ ప్రోటోకాల్, దెర్స్ అ సిస్టమ్. We all live under the system. We all have our civil rights. Where is my sister's civil rights? Manshi note lo unchi nurugu ostundi, kallu paiki tevesindi Gandhi hospital ante she's fit to be taken to the jail. Evarandi doctor ikkada? Constables ah, police la, lekapothe doctor duty lu kuda police le chesi reportlu rastara? I am very disappointed with the police department andi. Not everybody maybe, but the people who are along in this entire scene, who are giving into the pressures, who are giving into the political pressures. Aa political pressures edaina meeku em kavallo nenu unnanandi, nen maa akkaki thammuni convince chesi I will get your way out, but just keep my sister safe. Let her live. Bratakanivandi.